నమస్కారం అండి. మెళ్ళో 3 ముళ్ళు పడటానికి ముఖ్యంగా కావాల్సింది మంగళసూత్రము. మరి ఆ మంగళసూత్రం ప్రాధాన్యత ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము. ప్రతి శుక్రవారము మంగళవారము అమ్మవారికి పసుపు కుంకుమలతో పూజ చేసి ఆ పసుపుని మంగళసూత్రాలకు పూజా సమయంలో పెట్టుకోవాలి. ఇలా చేస్తే 5వ తనాన్ని ఇచ్చే పార్వతీదేవి కటాక్షిస్తుంది. మంగళసూత్రాలకు పిన్నీసులు కానీ మరే ఇతర ఇనుము వస్తువులు, అంటే ఇనుముకు సంబంధించిన వస్తువులు ఏవి కూడా పెట్టుకోకూడదు. అందుకే అంత మంగళసూత్రానికి ప్రాధాన్యత ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇంకా మంగళసూత్రము ఎప్పుడు హృదయం కింద వరకు ఉండాలి, అంటే వక్షస్థలము పూర్తిగా దాటి కిందికి ఉండాలి. మంగళసూత్రాలకి ఎప్పుడు ఎరుపు, పగడము, నల్ల పూసలు ఉండాలి. పొరపాటున మంగళసూత్రం పెరిగితే వెంటనే 5 వరుసల దారం తీసుకొని దాన్ని ఒత్తుగా పసుపు రాసి పసుపు కొమ్ముని తీసుకొని దానిని ఆడపడుచు చేత కానీ భర్త చేత కానీ వేయించుకోవాలి. ఇంకెవ్వరూ లేకపోతే తమకు తామే వేసుకోవచ్చని చెప్పుకోవచ్చు. మంచి రోజు చూసి ఉదయం 9 గంటలలోపు మంగళసూత్రాన్ని వేసుకోవాలి. ఇవన్నీ భార్య పాటిస్తే భర్త ఆయుష్ బలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. 100 ఏళ్ళు సుఖంగా జీవిస్తాడని శాస్త్రాలు చెప్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు.